నమస్కారం అండి. కార్తీక మాసంలో కార్తీక పురాణం మనం వింటున్నాం కదా. సో నిన్నటిది 1వ అధ్యాయం కార్తీక పురాణంలో, ఈరోజు వీడియో 2వ అధ్యాయం. సో నిన్నటి 1వ అధ్యాయం విన్నారు కదా. సో ఇప్పుడు 2వ అధ్యాయం గురించి నేను మీకు స్టార్ట్ చేస్తాను. నేను అంతకంటే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జీవితం సుఖమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ద్వారా మరింత మందికి వెళ్తుంది. సో ఫస్ట్ టైం వచ్చినట్టయితే నిన్నటి కార్తీక పురాణం 1వ అధ్యాయం కూడా వినండి. ఇక మనం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమను మాత్రమే తెలియజేసింది. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కాన సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరించుతును. సావధానుడివే ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము నుండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయను. ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము నర్చి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానము నర్చి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను. అట్లు చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలు భోజనము గాని ఏ విధమైన పలహారమును గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చిన సోమవార వ్రతము చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివసన్నిధిని చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణకు ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియజేయదును, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసముందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెండ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైయుందున సదాచారపరుడై ఉండెను. అతడు బోధోదయ గలవాడై నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును. లోకల్లరూ అతనిని అపర బ్రాహ్మ అని కూడా చెప్పుచుండరు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంట నుండి వెళ్ళగొట్టారు. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రమైనను అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడవక ఆమె తోడునే కాపురము చేయుచున్నాను. కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠూరి గయ్యాలతనకు కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరు పెట్టిచే అది మొదలందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేరు వారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యములు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గోపోయి ఊరి చివర ఉన్న పాడునీతిలో బడవేసి పై చెత్తా చెదారములు నింపి ఏమీయూ ఎరగని దాని వల్ల ఇంటికి వచ్చాను. ఇక తాను ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించవచ్చునని తన సౌందర్యమును చూసి ఎందరినో
క్రీడంగటచే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణసంకరాలైంది. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జనచు కూడా చేయసాగాను. జనకరాజ, యవ్వనం ఇంకా ఎంతకాలము ఉండదు కదా, కాలం ఒక్కరీతిగా ఉండదు, క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది, శరీరమందు మోహవర్ణములు బయలుదేరినవి. ఆ వర్ణములుండి చీము రక్తము రసీకారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతయు కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలచుండను. దినదినము శరీర పటత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేరు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నటులైనను పలకరించుచునని ఆ విధమునైనను చూడకుండురు. కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలముకు చనిపోయాను. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణం చేయని పాపిష్ట్రాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గురిపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచి యమధర్మరాజ చిత్రగుప్తులు వారిచ్చే ఆమె పాపపుణ్యముల జాబితా చూపించి, భట్లారా, ఈమె పాపచరిత్ర అంతయు ఇంతయో కాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చినయున్న ఇనుపస్తంభమును కట్టివేయుడు అని ఆజ్ఞాపించను. వీళ్ళతో సుఖించినందులో గాను ఎంబట్ల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగులించుకొని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టిన చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందులకు సలసలగా కాగిన నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలో చెవిలో పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టరి. తుదకు కుంభీపాకమగు నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విష సర్పములు తేళ్లు జరులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇట్లు 7 తరాల వారు అటు 7 తరాల వారు నరకబాధలు పడుచుండరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించుచు కడకు కళింగ దేశమన్న కుక్క జన్మ ఇత్తను. ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముతూ ఉండరి. ఇట్లుండగా ఒకనొకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలియాన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుకై లోనికేగి ఆ సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలియాన్నమును తినను. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్నం ఒకటచే ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండినట్టు వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము వచ్చినది. వెంటనే ఆ శునకము, విప్రోక్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నాను. ఆ మాటలను బ్రాహ్మణుడు లాలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగను. మరలా రక్షింపు రక్షింపుమని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమైనా ప్రశ్నించగా, అంత ఆ కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను, వ్యభిచారిణై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కృష్టిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతుల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనెత్తుతుంది. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినటం వల్ల నాకు ఈ జ్ఞానోపదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారము మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చిన నాకు మోక్షము కలిగించి అని ప్రార్థించను. కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమైనది గురించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడ అందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమునకు కేగను. వింటివా జనక మహారాజా, కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితోపదాలు చేసి ఇంకయును ఇట్లు చెప్పుతుందరి.
ద్వితీయోధ్యాయము రెండో రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదండి రెండో రోజు పారాయణము. సో ఎవరైతే మొదటి రోజు అధ్యాయం విన్నారో కామెంట్స్లో మొదటి రోజు అధ్యాయం విన్నారని పెట్టండి. అలాగే ఈ రెండో రోజు అధ్యాయం కూడా వినండి. మళ్ళీ కలుసుకుందాం. జీవితం సుఖమయం.